హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మీరు చూస్తుంది జనముచ్చేనండి. ఇగో ఒకసారి ఈ రైతన్న గారిని అడిగిదాం, ఇతను చెప్తారు. అన్న చెప్పండి, అన్న దీని గురించి చెప్పండి. జనం అండి, జనంతో మమ్మల్ని ఇక్కడ మయనకు ఇక్కడ చిగురు కోసేయాలండి. పండించిన తర్వాత కోసిన తర్వాత ఎండిన తర్వాత దుల్గొడి దుల్గొడేసి మార్కెట్ కేసేసుకుంటే కేజీ 80 రూపాయలు. ఓహో, మరి మిగతా ఆకులు అయి ఉన్నా కదా, ఈ పశుగ్రాస్ అని ఉపయోగపడతాయా? ఏ ఉందో అయిపోతాయి. ఎంత అల్పయిగా ఇగండి రే, ఇగండి జను ఇగో ఈ గల్లెలు కాస్తాయా? కాసే బాగా ముగ్గు. ఇదే మా అమ్మలు ముగ్గుపోవాలా, ఇలా పచ్చి ఉండకూడదు. మా అమ్మలు ముగ్గుపోయి దుల్గొడిసుకోడే రోడ్డు మీద. ఓహో, అదే అవి ఇలా మార్కెట్ తీసుకెళ్లి మార్కెట్ లో తీసుకెళ్లి అమ్ముతారు. ఇది ఇది పశుగ్రాసం అది ఉపయోగపడుతుందా? ఓహో, పశువులు ఇష్టం ఒంతులట్టు కొనేస్తారు. ఓహో, ఇది ఓల్డ్ ధర. ఇది దీనికి నీరు సదుపాయం అది ఎక్కువ ఉంటదా? నీరు అయితే కట్టకూడదండి. జల్లిసి మామూలుగా జల్లిసి చేసి ఒగ్గిస్తే నీరైతే కట్టకూడదు ఇంక దీనికి. అదంతా అయితే ఇంకా పండేస్తుంది. అంటే నీరు లేని భూమిలో కూడా ఇది బాగా పండుతుంది అయితే. ఓకే పెద్ద, చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు. ఓకే, ఒకసారి థ్యాంక్స్ అండి. మీ వీడియోని మేము యూట్యూబ్లో పెట్టుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి. అవండి, పెడతాం యూట్యూబ్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.